మరోసారి రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కొత్త రగడకు తెరతీశారు. నిరసనలు, ఆందోళనలు, చివరకు అరెస్టులు. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసిన తాజా అంశం. ఈ జిల్లాలోని భీమవరం మండలం తుందూరులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నిరసన ఇప్పుడు ముదిరి పాకాన పడింది, అరెస్టుల పర్వం వరకు వెళ్లింది. వాస్తవానికి కోస్తా జిల్లాల్లో ఇలాంటి తరహా ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదొక ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ప్రజా సంఘాలు, స్థానికులు కలిసి నిరసనలు, ఆందోళనలు మొదలు పెడతారు. వీరికి మద్దతుగా ప్రతిపక్షాలు చేతులు కలుపుతాయి. దీంతో లోకల్ వార్ కాస్త స్టేట్ వార్ గా మారుతోంది. బాక్సైట్ గనుల తవ్వకాల విషయంలో థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగాను నిత్యం ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో ఎక్కువగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు దర్శనమిస్తూ ఉంటాయి. పచ్చని పంట పొలాలతో పాటుగా చెరువుల పెంపకాలు కూడా ఈ జిల్లాలో ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఎప్పుడో జరగాల్సి ఉండగా ప్రజల వ్యతిరేకత ఉండటంతో ఇంతవరకు ప్రభుత్వం కూడా ముందడుగు వేయలేకపోయింది. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఆందోళన సందర్భంగా అయితే 50 మందిపై కేసులు నమోదయ్యాయి. ప్రతిపక్ష నాయకులు జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు సైతం వీరి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఒక పక్క ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుండగానే నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ ద్వారా భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు మత్స్యకార కుటుంబాలు వీధిన పడతాయనేది వారి ఆందోళన. దీంతో ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించేందుకు ఒప్పుకోమంటూ స్థానిక ప్రజలు మరోసారి తమ గళం వినిపించారు. ఇలాంటి ఉద్యమాలపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది అంతు చిక్కని అంశమే. ఫుడ్ ఫ్యాక్టరీ వద్దని నిరసనలు చేస్తున్న ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయంటూ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తారు. తీరా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమైతే వాటిని అడ్డుకునేందుకు రగడ సృష్టిస్తారు. ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు రాకూడదంటే సమస్యలు పరిష్కారమయ్యేదెప్పుడు? ప్రజా ఉద్యమాలకు మద్దతిచ్చే ప్రతిపక్షాలు ఇలాంటి పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవడంలో తప్పులేదు. కానీ నిర్మాణాత్మక పాత్రను పోషించి సమస్య పరిష్కారానికి మార్గం చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఫ్యాక్టరీలను వద్దు అనడం ఒక్కటే సమస్యకు పరిష్కారమైతే ఇక రాష్ట్రాలు అభివృద్ధి చెందేటప్పుడు, నిరుద్యోగ సమస్య తీరేటప్పుడు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.